హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ రాసి కట్ ఆఫ్ గురించి ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం ఒక అభ్యర్థిగా నేను ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఇందులో అన్ని జిల్లాల నుండి ఇప్పటి వరకు 120 అభ్యర్థులు ఇందులో మార్క్స్ ఎంటర్ చేయడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కొరకు మాత్రమే. ఇక్కడ చూడొచ్చు మనము దేవరాజ్ ఎస్సీ వనపర్తి మేల్ 80.75 మార్క్స్తో టాప్లో ఉన్నాడు. ఈ లిస్ట్ ప్రకారం మాత్రమే, ఇందులో చాలామంది ఇంకా ఎంటర్ చేయలేదు. జస్ట్ ఎవరెవరికి ఎంత టాప్లో ఉన్నారు, ఎవరికి ఎంత స్కోర్ వచ్చింది అని కేవలం అవగాహన కొరకు మాత్రమే. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చూసి ఏం మీరు ఇంతే కట్ ఆఫ్ ఉంటుంది లేదా ఇంత తక్కువ మార్క్స్ ఉన్నాయి, ఇంత టాప్లో ఉన్నాయి ఎలాంటి ఆందోళన చెందొద్దు. ఫైనల్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మార్క్స్ అనేటువంటివి ఖచ్చితంగా చేంజ్ అవుతాయి. జస్ట్ ఇది అభ్యర్థుల అవగాహన కొరకు మాత్రమే ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయని జనరల్గా తెలుసుకుందామని సర్వే చేయడం జరిగింది. మీకు ఈ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ అక్కడి నుండి చూసుకోవచ్చు. దయచేసి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు డిఎస్సి ఫలితాల మీద, అదేవిధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరీక్షల మీద మున్ముందు ఈ ఛానల్లో మంచి మంచి వీడియోస్ చేయడం జరుగుతుంది. దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు దగ్గర దగ్గర ఈసారి గత 2017తో పోల్చుకుంటే ఈసారి డిఎస్సిలో స్కోర్ అనేది ఉంది, టాప్ స్కోర్ అనేది పెరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కట్ ఆఫ్ కూడా చాలామంది మంచి స్కోర్ చేశారు. టెట్ మార్క్స్ ప్లస్ ఇంటర్మీడియట్ సిలబస్లో నుండి వచ్చిన క్వశ్చన్స్కు మార్క్స్ అవి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంచి స్కోర్ చేశారు, చాలామంది 80+లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగని వారిని చూసి ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కిందికి వచ్చినట్టయితే 80 to 75 మధ్యలో ఉన్నారు, కానీ 75 to 70 మధ్యలో చాలామంది ఉన్నారు. కాబట్టి నేను కట్ ఆఫ్ అనాలిసిస్ చేయను, జస్ట్ మార్క్స్ మాత్రమే చెప్తున్నాను. మీ కేటగిరీలు, డిస్టిక్లో ఉన్నటువంటి పోస్టుల ప్రకారం కట్ ఆఫ్ ఉండేటువంటి అవకాశం ఉంది. దీన్ని కేవలం ఒక అవగాహనతోనే చూడండి. దయచేసి ఇది ఎట్టి పరిస్థితులలో కూడా దీన్ని ఫైనల్గా భావించొద్దు. ఫైనల్కి వచ్చిన తర్వాత మాత్రమే మీ యొక్క జనరల్ ర్యాంకింగ్ అనేది తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అందరూ అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు అనాలిసిస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి మరిన్ని వీడియోస్ ముందు చేస్తాను. డిఎస్సి మీద కావచ్చు, ఇతర గ్రూప్ 2 గ్రూప్ 1 ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఈ ఛానల్లో వీడియోస్ వస్తాయి. దయచేసి అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.